రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లకే మంత్రి అయ్యారు ఏమైందో ఏమో గానీ ఏడాదికే సైలెంట్ అయ్యారు దీంతో సదరు అమాత్యుని చెంతనే ఉండే నేతలకు బోరు కొట్టి కొత్త మంత్రి చుట్టూ తిరుగుతున్నారట ఇంతకీ ఆ ఏమైంది ఎందుకు మౌనంగా ఉన్నారు కన్నబాబు సెకండ్ టర్మ్కే మంత్రి అయ్యారు మంత్రి అవుతూనే సీఎం జగన్ కు దగ్గరయ్యారు వ్యవసాయ శాఖ మొత్తం ఇచ్చారు పెద్ద బాధ్యత నెత్తిన పెట్టారు అందుకు తగ్గట్టుగానే కన్నబాబు రియాక్ట్ అయ్యారు జగన్ మీద ప్రభుత్వం మీద ఈగ వాలితే సహించలేదు అసెంబ్లీలో కానీ బయట కాని అటు టీడీపీని చంద్రబాబును ఓ రేంజ్లో ఆడుకున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన స్పేర్ చేయలేదు రాజకీయంగా అనుభవం తక్కువైనా కొద్ది రోజులకే పాలిటిక్స్లో ఎమర్జైపోయారు గా ఉన్న అనుభవమో రాజకీయాలను దగ్గర్నుంచి చూడటం వల్ల కానీ మంత్రిగా సక్సెస్ టాక్ అందుకున్నారు త్వరలో పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖకు కన్నబాబును ఇన్ఛార్జిగా పెట్టారు సీఎం జగన్ విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాజధాని ఏర్పాట్లతో బిజీ బిజీగా ఉన్న కన్నబాబు మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి బయటకు రావడం లేదు రాజకీయ సెటైర్లు లేవు పూర్తిగా సైలెంట్ అయ్యారు ప్రజలకు వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో లేరు గోదావరికి రెండుసార్లు వెంట వెంటనే భారీగా వరదలు సంభవించి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది హెక్టార్లలోని పంటలకు అపార నష్టం వాటిల్లింది ఇలాంటి సమయంలో పంట నష్టపోయిన రైతుల కోసం వ్యవసాయ మంత్రి కన్నబాబు కనీసం పేపరు ప్రకటన కూడా చేయలేదని సొంత పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా బిజీ బిజీగా ఉంటూ జిల్లాలోని రాజకీయ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది అలాంటి కన్నబాబు ఇటీవల చెలమల శెట్టి సునీల్ వైసీపీలో చేరిక సందర్భంగా సీఎం జగన్ దగ్గర కనిపించారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కాకినాడ రూరల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యి ఏడాది దాటినా ఇప్పటి వరకు స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించలేదనే టాక్ ఉంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను తన నియోజకవర్గంలోని కరప నుంచి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్ను తీసుకొచ్చారు ఈ స్థాయిలో శ్రద్ధ పెట్టిన నియోజకవర్గం బాధితులను కుటుంబ సభ్యులు చూస్తుండటంతో పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నప్పటికీ ఎవరూ బయటపడలేకపోతున్నారట రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించినప్పటికీ వాటిల్లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు అందుబాటులో లేవంటున్నారు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులు తప్ప ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ కాలేదు రైతులు దళారీల చేతిలో మోసపోకుండా గత రబీ సీజన్లో పండిన ధాన్యాన్ని గ్రామ సచివాలయం ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో విఫలమైందని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట సంక్షేమ కార్యక్రమాలు తప్పితే ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని అంటున్నారు మారిన రాజకీయ పరిణామాలతో మంత్రి కన్నబాబు వెంట తిరిగే క్యాడర్ సపోర్టుగా ఉండే ఎమ్మెల్యేలు ఇప్పుడు రూటు మార్చేస్తారట కొత్తగా మంత్రి పదవి చేపట్టిన చెల్లుబోయిన వేణు వెనుక తిరుగుతున్నారట వేణు జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి వైసీపీ ను తనవైపు తిప్పుకుంటున్నారట జిల్లా పరిషత్ గా పనిచేసిన పరిచయాలతో మంత్రి వేణు దూకుడు పెంచారని టాక్ మరి రానున్న రోజుల్లో మంత్రి కన్నబాబు తన రూటు మార్చుకుంటారో లేక సైలెంట్గానే ఉండిపోతారో చూడాలి